పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యం కొనసాగింది. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరడంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో తన అనుచరులందరూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. వివేక్ చేరికతో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించింది. పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. చెన్నూరులో వివేక్ వెంకటస్వామి 36,618 ఓట్ల మెజారిటీ వచ్చింది. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ 36,878 ఓట్ల మెజారిటీ సాధించారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావుకు 66,116 ఓట్ల మెజారిటీ, ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ కు 22,039 ఓట్ల మెజారిటీ, మంతదిలో శ్రీధర్ బాబుకు 30,475 ఓట్ల ఆధిక్యం లభించింది. రామగుండంలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు 56,794 ఓట్ల మెజారిటీ వచ్చింది. పెద్దపల్లిలో విజయరమణారావు 55,108 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గడ్డం వివేక్ వెంకటస్వామి తిరిగి కాంగ్రెస్ లోకి చేరాక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. పెద్దపల్లి పార్లమెంటుతో కాకా వెంకటస్వామి కుటుంబానికి 50 ఏండ్ల అనుబంధం ఉంది. కాకా వెంకటస్వామి ఎంపీగా, మంత్రిగా పెద్దపల్లి నుంచే ఎన్నికయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా తరువాత ఆయన రాజకీయ వారసులుగా వివేక్, వినోద్లు వచ్చారు. వివేక్ వెంకటస్వామి 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వినోద్ మంత్రి అయ్యాడు. కాకాతో అనుబంధమున్న నాయకులను, అనుచరులను వివేక్ వెంకటస్వామి కాపాడుకుంటూ వచ్చారు. ఆయన కంటూ సొంతంగా క్యాడర్ను తయారు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వివేక్ కు ఉన్న ప్రజాబలం మిగతా 6 అభ్యర్థుల గెలుపుకు ఉపయోగపడిందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.